మరి ఈరోజు మా మేరుకుల చరిత్ర లోపల ఒక దుఃఖదాయకమైనటువంటి దినంగా భావించవచ్చు. మరి పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు కేవి కేశవులు గారు నిన్న తన 97వ ఏట పరమపదించారని తెలపడానికి చింతిస్తున్నాం. ఎందుకు అనంటే ఆయన 22 సంవత్సరాల తన వయసు లోపలనే దేశ సంగ్రామం కొరకు, దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసిన వ్యక్తి. మరి నైజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి మరి పోరాటం చేసినటువంటి వ్యక్తి. తెలంగాణ లోపల 1947 ఆగస్టు నాడు స్వాతంత్రం వచ్చినప్పుడు మరి వారు మన తెలంగాణ లోపల మనం జెండా ఎగరవేయలేనటువంటి పరిస్థితిలో మరి వారు ధర్మపురిలో వారి కోట లోపల, వారి సొంత నివాసం లోపల 3 నెలల జెండాను ఎగురవేసి మరి దేశభక్తిని చాటినటువంటి వ్యక్తి. మరి ఆ సందర్భంలో వారిని షూట్ అండ్ సైట్ ఆర్డర్తో రజాకర్లే కానీ నైజాం ప్రభుత్వమే కానీ కనబడితే కాల్చిపోతానని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేసిన క్రమంలో మరి వారు పారుతున్న గోదావరికి ఏటికి ఎదురొడ్డి ఈదుకుంటూ అవతలి ప్రదేశానికి వెళ్ళి అక్కడ నుండి పల్లెరస వెళ్ళడం జరిగింది. పల్లెరసలో వెళ్ళడమే కాదు, అక్కడ ఒక పెద్ద సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేసి మరి ఇటువంటి నిరంకుశ పాలన అంతమొందించాలని చెప్పి ఒక 10 సంవత్సరాలు ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. ఉద్యమం చేసుడే కాదు, నిరంతరము దేశ సేవ కొరకు పాటుపడ్డటువంటి గొప్ప మహనీయుడు. మరి వారి సేవలను గుర్తించి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము వారికి టికెట్ ఇవ్వడం ద్వారా ధర్మపురి నుండి వారు ఎమ్మెల్యేగా, చెన్నూరు నుండి వారు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర టెక్స్టైల్ మినిస్టర్గా కూడా వారు చేయడం జరిగింది. మరి వారి జీవితం లోపల 22 సంవత్సరాల వయసు నుండి 55 సంవత్సరాల వయసు దాకా నిరంతరము దేశ సేవ కొరకు, ప్రజాసేవ కొరకు తన జీవితాన్ని పన్నగా పెట్టినటువంటి మా మేరుకులో బిడ్డ మరి కేవి కేశవులు అని అంటే మరి మా కులం వాళ్ళకు కూడా గర్వకారణం. ఎందుకంటే మా కులంలో కూడా ఒకరు గొప్ప వ్యక్తి ఉన్నారని చెప్పి మేము ఇప్పుడు కూడా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరి వాళ్ళు కాలము ఎప్పటికైనా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు చావక తప్పదు. మరి అటువంటి పరిస్థితి లోపల వారు 97వ ఏట మరి దాదాపుగా 10 దశాబ్దాలు బతికి మరి ఆయురారోగ్యాలతో ఎటువంటి వ్యాధులు లేకుండా వారు నిన్న 4 గంటల 30 నిమిషాలకు వారు పరమపదించడం జరిగింది. మరి వారు ఒక దేశానికే కాదు, రాష్ట్రానికే కాదు, మా కులానికి కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘానికి స్థలం ఇచ్చి దాన్ని నిర్మించడానికి కూడా ఆయన నిధులు ఇచ్చినటువంటి గొప్ప మానవతావాది. మరి వారు చనిపోయినాను కూడా వారి యొక్క ఆత్మ కానీ వారి యొక్క మంచితనం కానీ మా గుండెలో చిరస్థాయిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కేవి కేశవులు వారు నిన్న వారి ఆత్మశాంతి కోసం కోతులతో నిర్వహించడము మాకు ఒక కులాసులు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉండి గర్వకారణం మాకు తెలిసింది. ఏంటంటే మా యొక్క కులాన్ని చాటి చెప్పడానికి నైజాం నుంచి ఎగరవేసిన జెండా ధర్మపూర్లో ఉన్న వారి సౌకర్యంలో రేపు అంతగా చేయాలని వారు కోరారు. వారి ఆత్మశాంతి కలగాలని మేమందరం కోరుతున్నాము. 22వ ఏట తన ఇంటిపై భారతదేశం పతాకం ఎగిరించేసి నిజాంకు వ్యతిరేకంగా తన ఇంటిపై భారతదేశాన్ని ఎగిరేశారు. దానికి అనంతరం అక్కడి గోదావరి దాటి అక్కడికి నుంచి మల్లార్స మీదుగా మహారాష్ట్ర వెళ్ళి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యంలో చేరి అక్కడి నుండి మళ్ళీ శిక్షణ తీసుకొని మళ్ళీ కాగజంలో నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలుపొందారు. వారు 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గెలుపొందారు. వారు ప్రభుత్వం వారిని గుర్తించి జౌళి శాఖ మంత్రిగా వాళ్ళని నియమించారు. వారు మా నిరసంగాన్ని స్థాపించిన మొదటి వ్యక్తి శ్రీ కేవి కేశవులు గారు అని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ మేరు కులాన్ని పైకి తేవడానికి తను ఎంతో కృషి చేసినారు. ఇలాంటి వ్యక్తి చనిపోవడం మా బాధాకరమైన విషయం. బాధాకరమైన విషయము
ఈరోజు నిన్న సాయంత్రం 4 గంటలకు పరమశివించారు కేవీ కేశవ గారు. కాబట్టి మాకు చాలా బాధాకరము. ఇతను మా మేరుపుల ట్రస్ట్ కూడా ప్రారంభించాడు, అలాగే మేరు సేవ సంఘాన్ని కూడా ప్రారంభించారు. మేము అతను లేని బాగా చింతిస్తున్నాము, చాలా బాధాకరము. కేవీ కేశవులు అమరహాయ్. ఇప్పుడు కేవీ కేశవులు గారు ఒక మన రాష్ట్రానికే కాకుండా కేవీ కేశవులు గారు మరణించినారంటేనే చాలా మా మేర్కులంలో చాలా బాధాకరంగా ఉన్నది. తనకు ప్రభుత్వ లాంఛనాలతోని ధర్మపురిలో అంత్యక్రియలు కూడా జరుగుతున్నది. కావున మేము చాలా బాగా చింతిస్తున్నాము. రేపు అంత్యక్రియలకు కూడా ధర్మపురికి చాలా పెద్ద ఎత్తున మంది హాజరవుతున్నారు. జనం కూడా కొంచెం అధిక సంఖ్యలో మన మేర్కులాసులు అందరూ హాజరవలసిందిగా కోరుతున్నాము. వారికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.